వివాహం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. మా కుటుంబ సభ్యులు, ఆ నియోజకవర్గ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్రానికి సమృద్ధిగా వర్షాలు, అదేవిధంగా పంటలు పండాలని చెప్పి అందరూ బాగుండాలి. 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఆ దేవుడు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవటం జరిగింది. వెంకటేశ్వర స్వామి గుడి మీద నాకు మాట్లాడటం పెద్ద ఇష్టం లేదు, కానీ ఆయన అయితే అది చిన్న విషయంగా చెప్తున్నాడు. ఆయనకు తెలిసి అది చిన్న విషయం కాదు, పెద్ద విషయమేనని చెప్పి అది రాబోయే రోజుల్లో మనం ఎన్ని పాపాలైనా చేయవచ్చు, ఎన్ని తప్పులైనా చేయవచ్చు, ఎక్కడి నుంచి అయినా తప్పించుకోవచ్చు, కానీ ఆ పైన ఉన్నటువంటి దేవుడి చేతిలో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల చేతిలో తప్పించుకోవటం సాధ్యం కాదు. తప్పకుండా ఆ పైన ఉన్నటువంటి దేవుడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆల్రెడీ శిక్ష చేశారు, ఆ దేవుడు కూడా తప్పకుండా శిక్ష చేస్తాడు, తప్పు చేస్తుంటే. దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. మా కుటుంబ సభ్యులు, ఆ నియోజకవర్గ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్రానికి సమృద్ధిగా వర్షాలు, అదేవిధంగా పంటలు పండాలని చెప్పి అందరూ బాగుండాలి. 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఆ దేవుడు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవటం జరిగింది. వెంకటేశ్వర స్వామి గుడి మీద నాకు మాట్లాడటం పెద్ద ఇష్టం లేదు, కానీ ఆయన అయితే అది చిన్న విషయంగా చెప్తున్నాడు. ఆయనకు తెలిసి అది చిన్న విషయం కాదు, పెద్ద విషయమేనని చెప్పి అది రాబోయే రోజుల్లో మనం ఎన్ని పాపాలైనా చేయవచ్చు, ఎన్ని తప్పులైనా చేయవచ్చు, ఎక్కడి నుంచి అయినా తప్పించుకోవచ్చు, కానీ ఆ పైన ఉన్నటువంటి దేవుడి చేతిలో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల చేతిలో తప్పించుకోవటం సాధ్యం కాదు. తప్పకుండా ఆ పైన ఉన్నటువంటి దేవుడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆల్రెడీ శిక్ష చేశారు, ఆ దేవుడు కూడా తప్పకుండా శిక్ష చేస్తాడు, తప్పు చేస్తుంటాడు. దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. మా కుటుంబ సభ్యులు, ఆ నియోజకవర్గ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్రానికి సమృద్ధిగా వర్షాలు, అదేవిధంగా పంటలు పండాలని చెప్పి అందరూ బాగుండాలి. 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఆ దేవుడు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవటం జరిగింది. వెంకటేశ్వర స్వామి గుడి మీద నాకు మాట్లాడటం పెద్ద ఇష్టం లేదు, కానీ ఆయన అయితే అది చిన్న విషయంగా చెప్తున్నాడు. ఆయనకు తెలిసి అది చిన్న విషయం కాదు, పెద్ద విషయమేనని చెప్పి అది రాబోయే రోజుల్లో మనం ఎన్ని పాపాలైనా చేయవచ్చు, ఎన్ని తప్పులైనా చేయవచ్చు, ఎక్కడి నుంచి అయినా తప్పించుకోవచ్చు, కానీ ఆ పైన ఉన్నటువంటి దేవుడి చేతిలో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల చేతిలో తప్పించుకోవటం సాధ్యం కాదు. తప్పకుండా ఆ పైన ఉన్నటువంటి దేవుడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆల్రెడీ శిక్ష చేశారు, ఆ దేవుడు కూడా తప్పకుండా శిక్ష చేస్తాడు, తప్పు చేస్తుంటాడు.